ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆఫ్ ఇండియాగా నిలవడం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ విమర్శకుల నుండి జే జయలు అందుకుంటోంది మార్చ్ ఇరవై ఐదున రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ జూన్ రెండవ తేదీతో వంద రోజుల రన్ పూర్తి చేసుకుని సుమారుగా పన్నెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ను కలెక్ట్ చేసింది అంతేకాక నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ చిత్ర హిందీ వెర్షన్ అత్యధిక వ్యూస్తో నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది కాగా రామ్ చరణ్ ఎన్టీఆర్లు కథానాయకులుగా నటించిన ఆర్ఆర్ఆర్ మెగా ఫ్యాన్స్కు మోదం ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఖేదం మిగిల్చిందనే చెప్పాలి నాలుగు సంవత్సరాల పాటు ఆర్ఆర్ఆర్ మినహా మరి ఏ ఇతర చిత్రము చెయ్యని ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్లో సైడ్ క్యారెక్టర్ చేయడం హాట్ డిస్కషన్ టాపిక్గా మారింది ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రజెన్స్తో త్రీ గెటప్స్లో అదరగొట్టడంతో రామ్ చరణ్కు గ్లోబల్ లెవెల్లో ప్రశంసలు దక్కాయి ఇది ఇప్పటి వరకు ఇండియాలో ఏ నటుడికి దక్కని అరుదైన గౌరవం తాజాగా హాలీవుడ్లో మ్యాండీ క్యాబినెట్ ఆఫ్ క్యూరియాసిటీస్ వంటి చిత్రాలకు కథనందించిన ఆర్సన్ స్టీవాట్ రామ్ చరణ్ ఒక హాలీవుడ్ చిత్రం చేసి అందులో లీడ్ రోల్ పోషించాలనే అభిలాషను వ్యక్తం చేశాడు ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది హీరోగా మొత్తం క్రెడిట్ రామ్ చరణ్కు వెళ్ళిపోగా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీన్స్ అండ్ కొమరం భీముడో సాంగ్లో మాత్రమే మనకు కనబడుతుంది కాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో పెర్ఫార్మెన్స్ చాలా టాప్ అని రామ్ చరణ్ని డిగ్రేడ్ చేయడానికి విఫలయత్నం చేయడం ఒకవైపు నవ్వు పుట్టిస్తున్నా మరోవైపు వారి దయనీయమైన స్థితికి జాలి వేస్తోంది